యోగా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని సిద్ధిపేట జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ అన్నారు. మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లి ప్రాథమిక పాఠశాలలో యోగా చేర్చడానికి కృషి చేస్తానని రోజా శర్మ తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా చేసే అలవాటు చేసుకోవాలని ఆమె అన్నారు. అంతర్జాతీయ 7వ యోగా డే సందర్భంగా సిద్ధిపేట కోమటి చెరువుపై వ్యాస మహర్షి యోగా వారు ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా చేయడం వల్ల కరోనా వంటి వాటిని కూడా తట్టుకునే శక్తి లభిస్తుందని ఆమె తెలిపారు. 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు మా సిద్ధిపేటలో కోమటి చెరువు ప్రాంతంలో ఈ యోగా డేని చేసుకోవడం జరిగింది. వ్యాస మహర్షి యోగా అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కరోనా పాండమిక్ సిచ్యుయేషన్లో ఈ వ్యాస మహర్షి యోగా అసోసియేషన్ వారు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని గతంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని మన భారత సాంప్రదాయం, ప్రాచీన సాంప్రదాయం తెలియజేసింది. కనుక దాన్ని మనం ముందు తరాలకి అందించవలసిన బాధ్యత మన ఇప్పటి తరం మీద ఉంది. కనుక ఈ యోగాని ముందు తరాలకి అందించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. సిద్ధిపేట జిల్లా మంత్రివర్యులు హరీష్ రావు గారు ఈ యోగాని ఎంతగానో మన సిద్ధిపేటలో ముందుకు తీసుకోవడానికి చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పాఠశాలల్లో కూడా ఈ యోగాని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గత ముందు మన పాఠశాల రీఓపెన్ అయిన తర్వాత కూడా మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని స్కూళ్ళల్లో కూడా ఇంట్రడ్యూస్ చేసి స్కూళ్ళల్లో కూడా అదేవిధంగా ప్రతి కుటుంబంలో కూడా ఈ యోగాని ప్రాక్టీస్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కరోనాను ఎదుర్కోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ప్రతి ఇంట్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాని సాధన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వ్యాస మహర్షి యోగా అసోసియేషన్ వారికి యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని అందరం ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలని తెలియజేస్తున్నాను.